తెలంగాణ రాష్ట్రంలో హాట్ చర్చ జరుగుతుంది. కేటీఆర్ ని కలిసిన పాడే కౌశిక్ రెడ్డి, పాడే కౌశిక్ రెడ్డి కేటీఆర్ మధ్య సంభాషణ ఏం జరిగింది, పాడే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో జాయిన్ అవుతాడా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తాడా, దాని మీద ప్రతి ఒక్క మీడియా కేవలం ఈటల రాజేందర్ రెడ్డి గారి ఈటల రాజేందర్ గారిని ఫోకస్ చేస్తుంది. రెడ్డి అయినా ఏరి కోరి రెడ్డి కూడలి తెచ్చుకుంటాడు, ఏరి కోరి రెడ్డి అల్లుడి తెచ్చుకున్న తర్వాత ఆయన బుధిరాజ్ ఎట్లయితాడు అన్న. మీకు పాలిటిక్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనుకుంటా, ఓన్లీ బికాస్ ఆఫ్ ఉత్తమ్ అన్న? నాకు ఈజీగా రాలే పాలిటిక్స్. 2009లో నా టికెట్ మిస్ అయింది, 2011లో నా టికెట్ మిస్ అయింది, 2014లో నా టికెట్ మిస్ అయింది, 2018లో కంటెస్ట్ అయింది. అంటే ఒక 10 ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ అన్న చేకూర్చారు. మీరు జగన్ అన్న ప్రాణం పోయేంత వరకు జగన్ అన్నతోనే ఉంటా అన్నారు, అన్నారు ఆన్ రికార్డ్ కూడా ఉంటాయి. అలాంటి సడన్ గా మీరు జగన్ అన్నని చేయకొట్టి పక్కన పెట్టేసి బై యువర్ ఇంటి దా. నేను వాస్తవం కూడా నేను 2019ని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే నేను కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉండడం జరిగింది. తర్వాత నాకు జగన్ అన్న కూడా చాలా దగ్గర. జగన్ అన్నని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పంపించినప్పుడు ఎస్, నేను జగన్ అన్నతోనే సేల్ అవ్వడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుకు రాలేదన్నప్పుడు మీకు 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ జీవిత రాజశేఖర్ ఇన్సిడెంట్ ఒక్కసారి మనం దాన్ని తీసుకుంటాం తరణికి. అతన్ని మీరు గల్లా పట్టుకొని అరే వాడిని పట్టుకొని అంటున్నారా అని చెప్పేసి వాడిని పచ్చకళ్ళు ఇచ్చేసారంట అన్న. బయట నిల్చొని గుణశేఖర్ గారు నన్ను ఇష్టం ఉన్నట్టు బూతులు తిడితే, ఇప్పుడు నేను మీడియా ముంగట దీని ముంగట చెప్పరానని మాటలు గలీజు మాటలు తిడితే, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తే నా మీదికి వచ్చి నన్ను నూకేసిన తర్వాత ఆ వీడియో ఫుటేజ్ చూడ కొంచెం నూకిన తర్వాత ఎస్, నేను కూడా తను పూజ చేసిన. పూజ చేసిన తర్వాత వెంకట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ వారసుడు కౌశిక్ రెడ్డి అంటారు అట్లా రాజకీయ అనట్లేం బ్రదర్. అయితే రోహిత్ భాయ్ ఈ రాజకీయ వారసుడు కౌశిక్ రెడ్డి అనేది అట్లాంటిది ఏం లేదు అన్న. మీరు ఎవరి వర్గం అన్న? ఈడ ఉత్తమ్ అన్న వర్గం, రేవంత్ రెడ్డి వర్గం, కోమటిరెడ్డి వర్గం అలా లేవు అంటున్నాడు రోహిత్. నేను అందరు ఉత్తమ్ అన్న, రేవంత్ అన్న, కోమటిరెడ్డి వెంకన్న, విహెచ్ఎం హనుమంతరావు అన్న అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గమే. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అన్న. ఇది కరెక్ట్ మాట్లాడారు, బయటికి వినిపించే మాట. మీరు క్లారిటీ ఇవ్వాలి విదర్ ద బ్రదర్గా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయబట్టే పార్టీ 7 సంవత్సరాల నుంచి చాలా లో అయిపోయింది, మొత్తం దిగజారిపోవడానికి కారణమే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారితో టైఅప్ అయ్యి ఉంటే మరి 2018 ఎలక్షన్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి నేను చెప్పలేనంత అమౌంట్, రాజశేఖర రెడ్డి గారు కూడా సాయం చేయనంత అమౌంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు చేసారు? ఆయన పర్సనల్ నుంచి ఇచ్చిండనా? సన్ స్ట్రోక్ లాగా బ్రదర్ స్ట్రోక్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బ్రదర్ స్ట్రోక్ పడ్డది. పిసిసి పదవి కోసం చాలా ఇబ్బందులు పడతారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అసలైన పాయింట్ మాట్లాడుకుంటే, జస్ట్ 3 డేస్ బ్యాక్ మీరు కేటీఆర్ గారు కలవడము, కూర్చొని లంచ్ చేయడం, మరి ముఖ్యంగా డోర్ తీసుకొని చోలో చెప్పడం జరిగింది. ఆ చోలో చెప్పడం కూడా ఎక్స్క్లూజివ్ ఫస్ట్ టైం కులం కులం మేము ఎక్స్పోజ్ చేయబోతున్నాం. అక్కడున్న మీతో పాటు అక్కడ ఉన్న ఒక వ్యక్తి వెరీ క్లోజ్ టు ద కేసీఆర్ ఫ్యామిలీ, నాకు వాళ్ళతో నేను షేర్ చేసిన వ్యక్తి ఏమన్నారు అన్న, బాడే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఏమన్నారంటే కేటీఆర్ గారితో అన్న వెయిటింగ్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్, ఎనీ టైం మీరు ఏదైతే డెసిషన్ తీసుకోండి, నేను డెసిషన్ తీసుకొని రెడీ ఉన్నాను అని చెప్పడానికి చెప్పారంట ఆన్ రికార్డ్. చావుల కాడ పెళ్లిల కాడ ఎవరెవరైనా కలవచ్చు రోహిత్. ఈ చావులది పెళ్లిలది కానీ పట్టుకొని దీన్ని రాజకీయం చేసిన అనేది అబ్సల్యూట్లీ రాంగ్. నేను మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇంతకుముందు కూడా చెప్పిన, కేటీఆర్ గారికి డోర్ నేను తీయలేదు. ఇద్దరం కలిసి అటు నుంచి నడుచుకుంటూ పోతే కేటీఆర్ గారు అటు నుంచి నడుచుకుని చేపట్టుకొని తీసుకొని పోయిండు. కేటీఆర్ గారికి డైరెక్ట్ చెప్పినా చోలే చెప్పలేదు. అక్కడ ఫోటో మీకు నువ్వు ఫోటో దాంట్లో ఉండడానికి నా యాంగిల్ అట్లా వచ్చింది. సిఎస్ దగ్గర నుంచే చెప్పిన, ఈ యాంగిల్ నుంచి ఇంత యాంగిల్ నుంచి చెప్పింది వాస్తవం. అంటే మీరు వార్నింగ్ ఇచ్చారా కేటీఆర్ గారికి, లేకపోతే హెచ్చరించారా, లేకపోతే స్మాల్ గా స్వీట్ వార్నింగ్ ఇచ్చారా? స్వీట్ వార్నింగ్ హెచ్చరించారనే సబ్జెక్ట్ ఏం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నామన్నా అని చెప్పిన తప్పితే వార్నింగ్ హెచ్చరించి బెదిరించిన అనేది ఏం లేదు. అలా బయటకు ఎట్లుందో తెలుసా అన్న, బయటకు వచ్చేసరికి అది మీరు వార్నింగ్ ఇచ్చినట్టు లేదు. ఎప్పుడు వస్తున్నావు తమ్ముడు పార్టీలోకి అంటే, నేను అన్న మీరు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. నేను టీఆర్ఎస్ పార్టీకి పోయేది ఉంటే అన్న, పోతే మీరు ఎమ్మెల్యే అవుతారు అన్న. అక్రమ కేసు విషయంలోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కాలేదు, టీఆర్ఎస్ పార్టీకి మించింది మీరే. ఎలిగేషన్ డే వన్ నుంచి చూసుకుంటే ప్రతి విత్ ప్రూఫ్తో సహా మీడియా ముందు ఉండి ఫైట్ చేసి టీఆర్ఎస్ కన్నా ఫైట్ చేసి మీరే. ఈటల రాజేందర్ గారి మీద ఫైట్ చేస్తా ఉన్నా, నా మీద కేసులు పెట్టించిండు, ఒక 12 కేసులు. నా కార్యకర్తలని కొట్టించిండు, నా కార్యకర్తలని మర్డర్ చేయించిండు. మర్డర్ చేయించిండు. ఈటల పేర్లు చెప్పండి అలా.
7 సంవత్సరాల నుంచి నేను ముట్టుకుంటున్నా అన్నారు కదా 7 సంవత్సరాల నుంచి ముట్టుకున్న కౌశిక్ రెడ్డి మాటలు వినకుండా మొన్న ఏదో రైతుల ఆవేదన చెప్తే ఇమిడియట్ కేసర్ గారు వింటారు ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ ఉండే ఇన్ని రోజులు వాళ్ళిద్దరికి ఏమ ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఉన్నాయో నాకు తెలియదు ఈటల రాజకీయ బీజేపీ ఉన్నది సృజన చౌదరి మీద కేసులు వచ్చని బీజేపీ చేర్చుకుంది సీఎం రమేష్ గారి మీద కేసులు పడి బీజేపీ చేర్చుకుంది ఇవాల ఈటల రాజేందర్ మీద కేసులు పడితే బీజేపీ చేర్చుకుంది నిజంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి నిజంగా అంత మంచోడైతే ఇలా ఆయనకి తప్పు చేయలేనే భయం లేకపోయి ఉంటే ఇండిపెండెంట్ పోటీ చేయాల్సింది కదా నువ్వు అంటే బయటికి వినిపించే మాట ఏంటంటే మీరు బట్టన్న అయితే ఏంటి మన రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడి రండన్న అరే మా బట్టి గారు పోయి రాజేంద్ర ఇంటికి వెళ్ళారు రాజేంద్ర మా బట్టి గారి ఇంటికి వచ్చిండ మా బట్టన్న వాళ్ళ ఇంటికి పోలే ఈటల రాజేంద్ర అడుక్కోనికే మా బట్టన్న దగ్గరికి వచ్చిండు అవును చేర్చుకోండి నీకు దండం పెడతా చేర్చుకోండి అంటే మా బట్టనే పూర్వమైన మాకు పనికిరావు చెల్లరని చెప్పి చేసి పంపించింది ఈటల రాజేందర్ గారు అంటే ఒక ఉద్యమకారుడు అన్న బై పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాను నా పర్సెప్షన్ కాదు ఒక ఉద్యమకారుడు ఉద్యమకారుల కోసం కేసీఆర్ తర్వాత ఉద్యమ నేతలతో మాట్లాడేటోళము కేయూ కానీ ఓయూ విద్యార్థులతోని సహకరించడం ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుడ్ ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ వడ్డించడము అనేది ఒక వారధిలాగా కేసీఆర్కి మన స్టూడెంట్స్కి వారధిలాగా ఉద్యమకారుడైనా ఈటల గారు ఉన్నారు అట్లాంటి వ్యక్తికి అన్యాయం జరిగిందని పాటలు ఎమోషనల్ సాంగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అన్న దాన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు ఈటల రాజేందర్ గారికి సింపతి ఎందుకు ఇస్తుంది తెలంగాణ పబ్లిక్ అని సూటిగా అడుగుతాను ఒకటే ప్రశ్న ఎందుకు అంటే ఈటల రాజేందర్ గారు ఏమైనా ఈ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలకు కలపలేదని రాజీనామా చేసిండ లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇవ్వలేదని రాజీనామా చేసిండ లేకుంటే మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని రాజీనామా చేసిండ లేకుంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేసిండ ఇవాళ నువ్వు అవినీతి పరుణ్వని నిన్ను ముడి మీద దాన్ని బయటకు పంపించినాక కేసీఆర్ ఇవాళ నువ్వు ఈ తెలంగాణ ఆత్మ గౌరవం పోరాటం అని చెప్పుడు ఎక్కడదా ఒక్కొక్క మండలానికి 5 మంత్రులు పెట్టినారంట ఒక్కొక్క వార్డుకి 1 ఎమ్మెల్యే పెట్టారని ఇంత డబ్బు ప్రభావం 100 కోట్ల టార్గెట్ అని బయట వినిపించింది కదా కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలం ఆడడం కనబడుతుంది కదా బీజేపీ వాళ్ళే మాకు వ్యాక్సిన్లు ఇవ్వాలి ఇవాళ సెకండ్ వేవ్ రావడానికి కారణం బీజేపీ వాళ్ళే అని అన్న ఈటల రాజేందర్కి దీని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి గారు సిగ్గు లేదా ఈటల రాజేందర్కి ఈ మాటలు చెప్పినప్పుడు గుర్తు రాలే ఈటల రాజేందర్కి ఆయన మాటలు ఆయన్నే అన్నాడు కదా రక్తం లేదు సీము లేదు నీవు చేసిన అవినీతి కప్పుకోవడానికి పోయి బీజేపీలో కలుస్తావు ఇది ఆ నువ్వు చేసేది బీజేపీ లంగలు దొంగలు తిట్టింది నువ్వు కాదా